అందరి కలిపి కేవలం రైతు కన్నీరు పెట్టకూడదు అన్న ఇచ్చిన డబ్బు కేవలం రైతు భరోసాకు ఉంది 3 కోట్ల 50 లక్షల 78000 రూపాయలు 226 రూపాయలు మొన్న నా పుట్టిన రోజుకి అందరూ ఈ ప్రోగ్రామ్ చేద్దాం అంటే నా సేన కోసం నా వంతు దానికి వచ్చిన విరాళాలు 4,32,19,795 రూపాయలు ఈ ప్యాకేజ్ స్టార్ ప్యాకేజ్ అనే సన్నాసిన కొడుకులు ఎవరు చెప్పు తీసుకుంటాను ఒక్కొక్క వైసీపీ నా కొడుకులు చెప్తాను చెప్పు అటు తిప్పి ఇటు తిప్పి పగిలిపోయేలా దవడ వాచిపోయేలా చెప్పు చెప్పు పెట్టి కొడతాను కొడకల్లారా ఒక్కొక్కడికి తమాషాలుగా ఉందా కొడకల్లారా ఇంకొకసారి ప్యాకేజీ గీకేజ్ అంటే చెప్పు తీసుకొని పళ్ళు రాళ్ళ కొడతాను కొడకల్లారా ఒక్కొక్కడికి చెప్తున్నాను అరే ఎదవల్లారా సన్నాసుల్లారా చవటల్లారా దద్దమ్మల్లారా నా సహనం రా ఇంతకాలం మిమ్మల్ని రక్షించింది నా సహనం నా సహనం ఏరా వైసీపీ గోండాగాళ్ళారా మీ దగ్గర క్రిమినల్స్ ఉన్నారా మీ దగ్గర రౌడీలు ఉన్నారా మీ దగ్గర గుండాలు ఉన్నారా మీ దగ్గర వంట చేతోసం మెడ పిసికి తొక్కి కింద నొక్కేస్తాం కొడకల్లారా మా ఆడబిడ్డ వినుత మీద చెయ్యేస్తారా కొడకల్లారా మీరు భాష రాదనుకున్నారా నాకు ఎరా నేను ఎక్కడ పెరిగాను అనుకుంటున్నారా నేనేమో లండన్ లోను న్యూయార్క్ లో పెరిగాను అనుకున్నారా ఎదవల్లారా నేను పెరిగింది పుట్టింది పక్కన ఉన్న బాపట్లోరా నేను పుట్టింది ఏదో సన్నగా ఉండడం నీరసంగా ఉండడం ఏదో సినిమాలు యాక్ట్ చేస్తాం సున్నితంగా ఉంటాం అనుకుంటే ఎలారా ఎదవల్లారా బాపట్లో పుట్టినవాడిని సరా గుడ్డుకారం తినేవాడిరా నేను చీరాల చిన్న రథం పెద్ద రథం దగ్గర తిరిగినవాడిరా నేను ఒంగోలు గోపాలనగర్ వీధి పళ్ళలో చదువుకున్నానరా నేను మీరింకా అరే మీరింకా పబ్లిక్ స్కూల్లో చదువుకున్నారు నేను చిన్న 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 స్కూల్లో చదువుకున్నాను నేను వీధి పళ్ళలో కొడకల్లారా నా భాష తెలుస్తారా మీకు మర్యాద ఇస్తామరా మీకు ఎప్పుడు దాకా మీరు మర్యాద నిలబెట్టుకునే వరకే నేను మాట్లాడా మాట్లాడితే మూడు పెళ్లిళ్ళు చేసుకున్నావు అంటే మీరు చేసుకుంటారా ఎవడు కాదన్నారు పెళ్లి చేసుకున్న మొదటి భార్యకి మీకు వర్కౌట్ అవ్వకపోతే విడాకులు ఇచ్చి 5 కోట్ల డబ్బు ఇచ్చి
తర్వాత నాకు నేను పెళ్లి చేసుకున్నాను రెండో భార్యకి మిగతా ఆస్తి ఇచ్చి తర్వాత నేను మూడోసారి చేసుకున్నా విడాకులు ఇచ్చి చేసుకున్నాను రా సన్నాసులరా ఒక్కరిని పెళ్లి చేసుకుని ముప్పై స్టెప్పీలతో తిరిగే సన్నాసులున్నారా మీకేంట్రా నేను చెప్పి యదవల్లరా చొక్కా పట్టుకొని ఇళ్లలోంచి బయటకు వచ్చి లాక్ కొడతాం కొడకల్లారా మీకు ఇక్కడే మంగళగిరిలో వెంకటేశ్వర సినిమా హాలు అంటే బుస మాటలు అంటే పవన్ కళ్యాణ్ ఎన్ని అసత్యాలు చెప్తాడు ఎంత బుస వేస్తాడు సొల్లు కబుర్లు చెప్తాడు అనే దానికోసం మీకు ప్రపంచం కోసం తెలియటం కోసం నేను అడుగుతున్నా పవన్ కళ్యాణ్ గారు కానీ మిమ్మల్ని బుస మాటలు కదా ఈ మీరు చెప్పిన మాటలు అనేది చెప్పు చూపించి మక్కిలకు కొడతామని చెప్పాడు మమ్మల్ని చెప్పుతో మాకు ఇది సినిమా ఏంటి చెప్పి నువ్వు చెప్పు చూపిస్తే మక్కిలు ఇరిగిపోటాకి మడిసి తొంగో పెడతారు వస్తే చెప్పు చూపితే పొన్నం పెద్ద మొగోళ్ళైనా మాట మాట చెప్పు చూసినా చెప్పు చూపించా చెప్పు చూపించా అని పవన్ కళ్యాణ్ రెండు చెప్పులు చూపిస్తున్నా నీకన్నా పెద్ద మొగోడిని కప్పుడు నేను రెండు జాగ్రత్త మక్కిలు ఇరిగిపోతాయి ఈ సొల్లు మాటలు నేను చెప్పలేనా నువ్వేనా చెప్పేది ఈ బుస మాటలు సొల్లు మాటలు చెప్పులు చూపితే మైకిలు ఇరిగిపోతాయి అది పెద్ద పోటుగాళ్ళలాగా చెప్పుకున్నా మాట మాటకి నీ ఆఫీసులో కూర్చుని నేను నా ఆఫీసులో కూర్చున్నా అన్ని కెమెరా అన్ని అన్ని ఛానల్ కెమెరాలని నేను చెప్పులు చూపించా ఏంటి నీకేం ఊడింది మొన్న నాకేం ఊడింది ఈ బుస మాటలు సినిమా డైలాగులు డ్రామాలు సినిమాల్లో డ్రామాలు వేసి వేసి ఈ సొల్లు కబుర్లు చెప్పులు అండి చెప్పులు ఎవరికి నీ ఒక్కడికైనా చెప్పులు మాకు లేవా రెండు చెప్పులు ఉన్నాయి తప్పుడు మాటలు కట్టిపెట్టు పవన్ కళ్యాణ్ గారు పదేళ్లుగా నేను ఒక్కడినే జనసేన పార్టీని నడుపుతున్నాను ఇదేంటే చంద్రబాబు గారు నడిపేది జనసేనని పదేళ్లుగా నేను ఒక్కడినే నడుపుతున్నా అని చెప్తున్నారు పదేళ్ళు ఆఫీస్ స్థలం ఎవడది ఆఫీస్ ఎవడది ఎవరిచ్చారు రేట్ ఎంత ప్రపంచానికి తెలీదా మీరేం మాట్లాడారు కదా నేను 2014లో చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు నాయకులు వాళ్ళ కొడుకులు అన్న అన్న నువ్వు పోటీ చేయబాకు నువ్వు పోటీ చేస్తే జగన్ గెలిచేస్తాడు మా నాన్న ఓడిపోతాడని చెప్పి వాళ్ళందరూ అడిగితే చంద్రబాబు పెద్ద పోటీగాడు ఒకసారి వెళ్ళి కలువన్నారు నేను చంద్రబాబు దగ్గరికి వెళ్ళి మాట్లాడొచ్చాను నేను పోటీ చేద్దాం అనుకుంటున్నానండి గాజు వాక అనకాపల్లి లాంటి 65 సీట్లలో పోటీ చేద్దాం అనుకుంటున్నాను అని చెప్పి మాట్లాడొచ్చు అబ్బమ్మ నువ్వు నువ్వు పోటీ చేయబా పవన్ కళ్యాణ్ నువ్వు పోటీ చేస్తే నేను ఓడిపోతాను నేను సీఎం అవ్వలేను నువ్వు పోటీ చేయబాకని బతిమాలాడు తెల్లారి పొద్దున్నే ఆంధ్రజ్యోతి పేపర్లో వచ్చింది పవన్ కళ్యాణ్ జారిపోయాడు మెట్టు దిగిపోయాడు నన్ను సీట్లు అడిగాడు డబ్బులు అడిగాడు మా డబ్బులు అడిగాడు డబ్బులు అడిగాడని నోటి చెప్పింది నువ్వు ఇవాళ 10 ఏళ్ళ నుంచి పార్టీని నడుపుతున్నది ఎవరు చంద్రబాబు కోసం చంద్రబాబు చేత చంద్రబాబు కొరకై నిన్ను అడ్డం పెట్టి నడుపుతున్నటువంటిది చంద్రబాబు పార్టీ చంద్రబాబు నడుపుతున్నది మీరు ఎవరిని అడిగినా చెప్తారు చిన్నపిల్లని అడిగినా చెప్తాడు ఇవాళ జనసేన పార్టీకి ఎవరు నడుపుతున్నారు అంటే ఆయన మాట్లాడతాడు జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కుతాను బటన్ నొక్కుతానని మాట్లాడుతున్నాడు ఆయన ప్రజల డబ్బుని జగన్మోహన్ రెడ్డి గారు పంచుతున్నాడు కానీ ఈ సొంత డబ్బు ఏమి ఇవ్వట్లేదు కదా అని మాట్లాడతాడు చంద్రబాబు నాయుడు భారతీయ జనతా పార్టీ పవన్ కళ్యాణ్ ముగ్గురు కలిసి గవర్నమెంట్ నడిపితే చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడాడు ఏమిటండి ఎవరండి వీళ్ళు నేను వేసిన రోడ్ల మీద నడుస్తున్నారు నేను ఇచ్చిన కరెంటు వెలిగించుకుని బతుకుతున్నారు నేను ఇచ్చిన గ్యాస్ బండ్ మీద వంటొడ్డుకు బతుకుతున్నారు నేను ఇచ్చిన పంపు నీళ్ళు పట్టుకుని మంచినీళ్ళు తాగుతున్నారు నేనిచ్చిన రేషన్ బియ్యం తిని బతుకుతున్నారు నాకు ఓటేరా అండి
అని సిగ్గు లేకుండా మాట్లాడినప్పుడు ఎక్కడికి వెళ్ళావు పవన్ కళ్యాణ్ గారు? మీరు కనీసం జగన్మోహన్ రెడ్డి గారు నేను ముఖ్యమంత్రి హోదాలో నేను బటన్ నొక్కి జనాలకు సరాసరి డబ్బులు పంపిస్తాను, జనం సొమ్ము జనానికి ఇస్తున్నానని చెప్తున్నాడు. లంచాలకి తావు లేకుండా జన్మభూమి కమిటీ లాంటి దగుల్బాజీ కమిటీలు, బ్రోకర్ కమిటీలు లేకుండా పవన్ కళ్యాణ్ బీజేపీ చంద్రబాబు కలిసి దోచుకున్నటువంటి కమిటీల ద్వారా, దోపిడీ కమిటీలు లేకుండా, మీరున్నప్పుడు జరిగినటువంటి తంతులు దోపిడీలు దగుల్బాజీ పనులు లేకుండా నేను బటన్ నొక్కి జనం సొమ్ము జనానికి పంపిస్తున్నానని చెప్పాను జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నాడు. మరి ఏమైంది నోరు? చంద్రబాబు నాయుడు ఏం చెప్పాడు? నేనిచ్చాను డబ్బులు, అన్ని మోసాలు చేసి నేరొడ్డేస్తే మీరు నడుస్తారా నాకు ఓటీనోళ్ళు, ఇట్లాంటి దగుల్బాజీ మాటలు తప్పుడు మాటలు మాట్లాడినప్పుడు నీ నోరు ఏమైపోయింది పవన్ కళ్యాణ్?